ఎలా ఉన్నారు రాష్ట్రంలో జగన్ గారి పాలన? ఇంత నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏ సీఎం ఎప్పుడూ చేయలేదండి. ఈ మూడున్నర సంవత్సరంలో ప్రజాస్వామ్యానికే పాత్ర వేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలుస్తారు. ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, పంచాయతీ ఎన్నికల్లో కానీ మ్యాక్సిమం ఈ రాష్ట్రంలో రాచరిక పరిపాలన ఉత్తర కొరియా కిమ్ హోమ్ కిమ్ పరిపాలనలాగా సాగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రధానంగా ఇచ్చిన హామీలు మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలకు ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో చూస్తుంటే అధికంగా మద్యం రేట్లు పెంచడం, కొత్త బ్రాండ్లు తీసుకురావడం ఎలా చూడాలి? ఇప్పుడు మద్యపాన నిషేధం అంటూ మహిళల దగ్గర ఓట్లు వేసుకున్న మన సీఎం గారు ఈరోజు అదే మద్యాన్ని నాసిరికం ముందుతో అత్యధిక ధరకు అమ్ముకుంటూ బార్లు విచ్చలవిడిగా ఓపెన్ చేసుకుంటూ చాలా ఇబ్బందికరమైన ఆరోగ్య పరిస్థితులన్నీ అందరికీ ఇబ్బందిగా ఉంది, దీన్ని పూర్తిగా అరికట్టానని చెప్పిన వ్యక్తి ఈరోజు దాని మీదనే కార్పొరేషన్ పేరుతో 35,000 కోట్లు లోన్ తెచ్చుకొని ఈరోజు 25 ఏళ్ళు పూర్తి కాలానికి లోన్ తెచ్చుకొని ఈఎంఐ లా కడతాను అని మధ్యాహ్నం చెప్తున్నాడంటే ప్రజల్ని అమాయకత్వాలనుకుంటున్నారు. ఇది ఎక్కువ రోజులు కొనసాగదని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నేను నవరత్నాల సంక్షేమ పథకాలు తీసుకువచ్చాను, పేదలందరికీ డబ్బులు వేస్తున్నాము అంటున్నారు. సార్ ఇప్పుడు సచివాలయ వ్యవస్థ పెట్టడం వల్ల ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసులో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకి టైం స్కేల్ ఇస్తానని ఆ రోజు పాదయాత్రలో చెప్పారు, వాళ్ళ గురించి కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ తీసుకొస్తూ పంచాయతీలకు వచ్చే అమౌంట్ని పూర్తిగా దుర్వినియోగం అయిపోయింది. అదేలాగా ఎంపీ ఫండ్స్ లేవు, జెడ్పీటీసీ ఫండ్స్ లేవు, పంచాయతీల ఫండ్స్ ఏవన్నీ నిర్వహణ అయిపోయినాయి. ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏ గ్రేంగా ఎన్నికైన 70-80% ఉన్న ప్రజాప్రతినిధులు ఈరోజు ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సమాంతర వ్యవస్థలు తీసుకొచ్చి చాలా ఇబ్బందిగా కన్విన్స్ చేస్తూ జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కువ రోజులు కొనసాగదు. సార్ పంచభూతాల పేరుతో అన్నీ వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు దోచుకుంటూ ఎదురుదాడి చేస్తూ పరిపాలన వాళ్ళు అరిచేతిలో పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తే జనాలు భయపడిపోతారు అనే పరిస్థితుల్లో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇది ఎక్కువ కాలం కొద్ది రోజుల వరకు చేయొచ్చు, ఎక్కువ రోజులు కొనసాగడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 2024లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతిపక్షాలన్నీ అన్ని పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా సీట్లు ఓట్లు కాదు, ప్రతిపక్ష పార్టీలు కూడా ముఖ్యంగా గమనించాల్సిన విషయం అంటే మీ వెనక నడుస్తున్న పార్టీ ప్రజాప్రతినిధులు అయితేమి, కార్యకర్తలు అయితేమి, మీ అభిమానులు అయితేమి, మీ అందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి వాళ్ళు సఫరవ్వకుండా రేపు రాబోయే ఎలక్షన్లో ఒకరికొకరు కలుసుకొని పోటీ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అంటున్నారు బటన్ నొక్కుతున్నాను, వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు పడుతున్నాయి, ఎమ్మెల్యేలకు మంత్రులు చెప్తున్నాం మీరు గడప గడపకి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి అని. మీ నియోజకవర్గంలో ఎలా ఉంది సార్? బటన్ నొక్కుతున్నాను అంటున్నారు, 2,000 రూపాయలు మన రైతు భరోసా అన్నారు సార్, ఎవరికి పల్లే సార్? కానీ బటన్ నొక్కేది కాకుండా ఖచ్చితంగా అమలు చేయాల్సిన చిన్న చిన్న పథకాలతో కాకుండా సర్వముఖాభివృద్ధి, ప్రతి రోడ్డు, అదేవిధంగా అన్ని వసతులు, ప్రాజెక్టులు, రాయలసీమ గాలేరు నగరి అన్నారు, వాళ్ళ నాన్నకాలంలో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి, ఆంధ్రనేవా కూడా పక్కన పెట్టేశారు, రాయలసీమకి వాటరు నీరు నిధులు నియామకాలు అనే ఖచ్చితంగా పరిశ్రమలు పెంచాలా, వాటరు రైతులకి కాలువలు దవ్వాలా, ఇవి ముందుగా చేస్తే ఆయనకి అవకాశం ఉండేది. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ప్రతిపక్షాన్ని దౌర్జన్యంగా అణచివేయడం అంటే ప్రజలంతా తిరగబడతారని ఆయన తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.